Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకే ఒక ట్వీట్తో పవన్ పరువు తీసిన జేడీ. తాజాగా జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేస్తామని ఈ రెండు పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్కు ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ అంటే ఇష్టమనే సంగతి తెలిసిందే. ఆయన సాహిత్యం బయట ప్రస్తుతం దొరకడం లేదని పవనే స్వయంగా ఖర్చు భరించి ఆయన పుస్తకాలను కూడా ముద్రించారు. అలాగే తరచూ గుంటూరు శేషేంద్ర శర్మ రచనల్లోని కొన్ని పంక్తులను పవన్ దాదాపు తన ప్రతి సభలోనూ ఉటంకిస్తూ ఉంటారు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుపాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం వంగి ఎవడికీ సలాం చేయదు, నేను ఒక పిడికడంత మట్టే కావచ్చు కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది అనే పంక్తులను పవన్ ప్రతి సభలోనూ చాలా ఉద్వేగంగా చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఈ వాక్యాలను ఉటంకిస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. శేషేంద్ర చిత్రంతో కూడిన పంక్తులతో ఒక ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశించినవేనని భావిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లడం, మద్దతు ప్రకటించడం, జైలు నుంచి బయటకు వచ్చాక టీడీపీతో పొత్తు ప్రకటించడం, చంద్రబాబును పొగుడుతూ మాట్లాడడం వంటివేవి లక్ష్మీనారాయణకు నచ్చలేదని టాక్ నడుస్తోంది. అందువల్లే ఇలా పవన్కు ఎంతో ఇష్టమైన పవన్ తరచూ చెబుతుండే గుంటూరు శేషేంద్ర శర్మ పంక్తుల రూపంలో పరోక్షంగా విమర్శలు సంధించారని చర్చ జరుగుతోంది. అంతేకాకుండా గుంటూరు శేషేంద్ర శర్మ పంక్తులను పోస్టు చేసిన జేడీ లక్ష్మీనారాయణ తన కామెంట్ సెక్షన్ను ఆఫ్ చేయడం గమనార్హం. అంటే తాను గుంటూరు శేషేంద్ర శర్మ వాక్యాలను పోస్టు చేస్తే జనసేన నేతలు కార్యకర్తలు తనను విమర్శించే అవకాశం ఉండడం వల్లే జేడీ తన కామెంట్ సెక్షన్ను డిజేబుల్ చేశారని అంటున్నారు. దీనిని బట్టి దీనిని ఖచ్చితంగా పవన్ను ఉద్దేశించే జేడీ చేశారని చెబుతున్నారు. కాగా ఇటీవల కాలంలో జేడీ లక్ష్మీనారాయణ పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి. తాజాగా పవన్పై జేడీ పరోక్ష ట్వీట్పై జనసేన శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.